హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు అన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఈ రోజైతే మీరు చోలా పటోరా రెసిపీ అయితే చూసేస్తారండి. ఆ చోలాదైతే క్లియర్ కట్ వీడియో అయితే నేను ఇంక్లూడ్ చేసేసాను, అండ్ బటోరాది అక్కడక్కడ క్లిప్పింగ్ మిస్ అయినాయి, కాకపోతే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? రెసిపీ మాత్రం ఎమ్మీ ఎమ్మీ రెసిపీ, సూపర్ అండ్ డిలీషియస్ రెసిపీ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ట్రై చేశాక నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి శ్రీశాలాక్స్ పై ధరణి, ఓకే? అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందులో నేను ఒక 5-6 యాలిచి వేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు యాలిచి వేసుకోండి, ఓకేనా? అండ్ ఇక్కడ బ్లాక్ యాలిచి అంటారు, అండ్ బిగ్ యాలిచి అని కూడా అంటారండి. అది కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఇందులో దాల్చిన చెక్క వేసుకోవాలి. సో దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, తేజ్ పత్తా అంటారు కదా, తేజ్ పత్తా, బిర్యానీ ఆకు, బిర్యానీ లీఫ్ అండ్ కొంచెం జీరా కూడా యాడ్ చేశాను ఇందులో. సో చాలా డిలీషియస్గా ఉంటుందండి బిర్యానీ ఆకు ఇప్పుడు. సో డిలీషియస్ రెసిపీ, ప్లీజ్ ట్రై చేయండి, ఓకేనా? అండ్ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, రియల్లీ దే లవ్ ఇట్, నేను చెప్తున్నాను కదా. అండ్ కొంచెం అయ్యి మంచిగానే మనం వేపుకోవాలండి ఆయిల్లో. ఆయిల్ ఏంటి ఇంత వేసేసింది అని అనుకోద్దు, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి, ఓకే? ఇక్కడ చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది అయితే గ్రైండ్ చేసుకుని వేసుకుంటారు, అలాగైనా పర్వాలేదు, ఇలాగైనా పర్వాలేదు, మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ చాప్ చేసిన ఆనియన్స్, ఇక్కడ నేనైతే 5-6 ఆనియన్స్ తీసుకున్నాను. మీ చోలేని బట్టి మీరు క్వాంటిటీ చూసుకొని తీసుకోండి, ఓకేనా? ఇది ఇప్పుడు కొంచెం మనకి ఇవి బాగా మగ్గాలండి ఆనియన్స్ అన్నవి. సో అందులో కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి ఒక 1 మినిట్ పాటు లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తే మనకి ఆయిల్ అన్నది, సారీ, ఆనియన్స్ అన్నది మగ్గిపోతాయి, ఓకేనా? కొంచెం మనం కరుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని, ఓకే? సో ఇక్కడ నేను హిమాలయ పింక్ సాల్ట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను పింక్ సాల్ట్ వాడతానని, మధ్యలో కొన్ని రోజులు అయితే స్కిప్ చేశాను, మళ్ళీ నేను మళ్ళీ పింక్ సాల్ట్లోకి వచ్చేసాను. హిమాలయ పింక్ సాల్ట్ అన్న నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను, ఓకే? ఒక 1 మినిట్ అలాగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తానండి. సో మనకి ఇక్కడ రెసిపీ ఏంటంటే మనం ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకుంటలేదు. ఇక్కడ మనం చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ మనకి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి కర్రీకి. ఎందుకంటే ఆనియన్స్ అన్నది బాగా మగ్గిస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. కొంతమంది అయితే ఆనియన్స్ మగ్గకుండా కొంచెం కచ్చాబచ్చాగానే కూర చేస్తూ ఉంటారు, అలాగైతే బాగోదు. ఎందుకంటే చాలా మందికి ఆనియన్స్ పంటి కింద తగిలితే ఇష్టం అంటారు, కానీ నాకు అలా నచ్చదండి, ఓకేనా? అది అకార్డింగ్ టు యువర్ విష్. ఇక్కడ మనకి ఆనియన్స్ మగ్గినాయలేదు ఒకసారి చూసేసుకున్నాను. ఆనియన్స్ మనకి చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి, అదే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీ చోలే క్వాంటిటీని బట్టి, చోలే ఇన్ ద సెన్స్ శనగలు, మీ శనగలు క్వాంటిటీని బట్టి మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా మీకు అది ఘాటు తెలిసిపోతుంది కాబట్టి కూరకి కొంచెం తినేటప్పుడు అంత మనకి ఫ్లేవర్, చోలే ఫ్లేవర్ తెలియకుండా పోతుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. తర్వాత నేను పసుపు, కారం, అంటే గరం మసాలా యాడ్ చేస్తాం కానీ ఇలా కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీ అకార్డింగ్ టు మీ టేస్ట్ అండి, మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత. మనం ఇక్కడ ఎటువంటి పచ్చిమిర్చి తీసుకోలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. సో ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. అండ్ అక్కడ ధనియాల పౌడర్,
धनिया पौडर अलागे तरवा जीरा पौडर यस जीरा पौडर ऐड चेसुकुन्नानु सो ई टाइम लोने गरम मसाला कूडा ऐड चेसुकोवाली गरम मसाला अयिते नेनु ओक 2 स्पून ऐड चेसुकुन्नानु सो इदंता मनं बागा मिक्स चेसुकोवाली మీకు వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలాగా 1 మినిట్ కూడా అక్కలేదు 1 సెకండ్ టు 2 సెకండ్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి ఆనియన్స్ కి పడుతుంది కాబట్టి అక్కడ ఆనియన్స్ కి ఫ్లేవర్ పట్టడం వల్ల ఏంటంటే కూరకి ఇంకా టేస్ట్నెస్ యాడ్ అవుతది సో ఇక్కడ ఒక 1 టు 2 సెకండ్స్ మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుందాము తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం చోలే అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేస్తున్నానండి సో टमाटो प्यूरी प्यूरी ऐडेसा इकड़ टमाटो प्यूरी मन की चक्कर मग्गाली एंकं टमाटा मन पचिवे ग्रैंड चस्ता काबी टमाटा मन की चक्कर मग्गा इध मग्गन तरवाते मन चोले अभी ऐडकटा सो मंचिगा कलिपेसुकोंडी मसालालो कदिनी टमाटा प्यूरी कलिपेसुकुन्न तर्वात मन लिड क्लोज चेसि पेट्टाली मन की टमाटा चक्कगा मग्गिंदनि एला तेलुस्तदंटे पैन मन की आयिल फ्लोट अवुतू उंटुंदी अप्पुडु मन की टमाटा चक्कगा मग्गिपोयिंदन्न మాట చూసారా ఆయిల్ అలా ఫ్లోట్ అయ్యిందో సో మనకు ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే చోలే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి అది నైట్ అంతా సోక్ చేసి అండ్ మార్నింగ్ 4 టు 5 విజిల్స్ వేయించుకున్నాను ఇందులో salt గాని ఎటువంటిది వేయలేదండి ప్లేన్ చోలే సో ఆ కాబోలి చనా అంటార కదా అవి సో ఇప్పుడు ఈ కాబోలి చనా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నానండి मन एदे मसाला उो अंदर याडेसा नीन इकड़ कुछ एक्व क्वांटी चनाये इंट मेबर्स बटी चोले कावा अंत चोले नईटंत सोक्सको ओके अभी अकॉर्डिंग टू युवर मेबर्स अंडी मेबर्स बटी क्वांटिटी प्रिपेर चुस्काली एनदी अभी चॉइस ओके इकड़ चोले अच्छे नीन वाटर तो पेसको इकड़ मोतम मंजा मन कलपेको तरवा लिड क्लोज चाल मंदिर चोले वैसे कुछ अंत चोले पक्न पेको मिक्सर का नीनें मोतम चोले अंत मग्गे कुछ चोले तीसकोनी मिक्सकोनी चोले पेस्ट अने अंदर कल अभी एटो चूसद इंदो कोई आई मन सारी आई का वाटर याडी वाटर याडेक तरवा मन लिड क्लोज पेटेकदा चक्कर मन की बॉइलिंग सेक्शन वेदा मन चोले अभी बाईकू उ अंदर ओके ना फ्रेंड्स टाइम लावे कस्तूरी मेथी को ऐडेसको अकॉर्डिंग टू अदी युवर चॉइस चाल मंदिर कस्तूरी मेथी ऐडर स्किप लेकिन मैं इंदा मसाला ऐडेसा कदा आ टाइम लाइना कस्तूरी मेथी ऐडेसको अभी इषंम चॉइस मेरे अलागैना ऐडेसकोवच्छी दाने प्रॉब्लम ले चाल मंदिर नगर कस्तूरी मेथी अंत एला उंटी चाल मंदे उ इंकोसारे चुप्तना कस्तूरी मेथी అంటే ఏమీ లేదు మన మెంతాకుల్ని ఎండలో గాని నీళ్ళలో గాని డ్రై చేస్తాము అంటే ఆరబెడతాము ఆరబెడితే అవి డ్రై అయిపోతాయి కదా డ్రై అయిపోయిన ఆకుల్ని కస్తూరి మేతి అంటారు ఇప్పుడు నేను చూసారా కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఇలా నలుపుకుంటూ మనం స్ప్రెడ్ చేసుకుంటే కస్తూరి మేతి అనేది చాలా బాగుంటుంది కూరకి టేస్ట్ యాడ్ అవుతూ ఉంటది సో ఇక్కడ బాయిలింగ్ సెక్షన్ కు వచ్చేసింది కదా మనకి ఇక్కడ వాటర్ వాటర్ గా ఉంది కొంచెం చోలే మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటారా ఆ టైం లో అయితే మీరు చోలే తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇక్కడ నేను డ్రై మ్యాంగో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి యాక్చువల్ గా ఇందాక స్పైసెస్ వేసేటప్పుడే డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేయాలి నేను ఆ టైం లో మర్చిపోయాను సో ఇప్పుడు బాయిలింగ్ సెక్షన్ వచ్చాక ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మీరు స్పైసెస్ యాడ్ చేసుకున్న స్పైసెస్ యాడ్ చేసినప్పుడైనా పర్వాలేదు ఇప్పుడైనా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు మీరు యాడ్ చేసుకోవచ్చు సో మీకు మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి డ్రై మ్యాంగో పౌడర్ అయితే దాని ఆమ్చూర్ అని కూడా అంటారండి ఓకే
సో ఇప్పుడు డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేసేసాను, మంచిగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ అన్నది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అది నేను ఎందుకు అలా చేస్తున్నానంటే నాకు కొంచెం ప్లమ్స్ వచ్చేసినాయి డ్రై మ్యాంగో పౌడర్, అది నేను అలాగ గరిటతో అలా కలుపుతూ పేస్ట్ చేస్తూ ఉన్నానండి. సో అందుకని నేను అలా మిక్స్ చేస్తున్నాను. డ్రై మ్యాంగో పౌడర్ మాత్రం మీరు లాస్ట్లో యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, అండ్ ప్లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను కదా, ఇలా వేసే కన్నా కొంచెం అంత వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసేయండి. అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ ప్లమ్స్ అన్నది యాడ్ అయిపోయి నేను చాలా ఇబ్బంది పడ్డాను లాస్ట్లో. లేకపోతే ఇందాక స్పైసెస్ వేసినప్పుడైనా వేసేసుకోండి, చాలా టేస్టీగా అన్నం మాత్రం కర్రీ సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను నేను. లిడ్ క్లోజ్ చేసి పెట్టేసాక ఇక్కడ చూసారా కొంచెం చోలే అయితే నేను గ్రైండర్లోకి తీసేసుకున్నాను. ఇది అయితే నేను మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ అన్నది నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, చూసారు ఇక్కడ పేస్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో పేస్ట్ చేసేసుకున్నానండి. కచ్చాపచ్చాగానే పేస్ట్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ పేస్ట్ చేసుకోకూడదు. సో ఆ పేస్ట్ అంతా కర్రీలోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కర్రీ కొంచెం సాలిడ్గా అయిపోయింది, లూజ్గా లేదు అనుకుంటే మీకు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 బాయిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో లేదు మాకు థిక్గానే కావాలి, ఇలాగైతేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు మీరు జస్ట్ ఆ పేస్ట్ మిక్స్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మీరు కర్రీని దింపేసుకోవచ్చు. సో ఇక్కడ నా చోలే అనేది రెడీ అయిపోయిందండి. నేను కొరియాండర్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకుని డిష్ అవుట్ తర్వాత చేసుకుంటాను. మీకు తెలుసు కదా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే నేను డిష్ అవుట్ చేయనని ఒక 5 to 10 minutes నేను యాడ్ చేస్తానండి. సో ఇక్కడ నాకు చోలే ఇలాగ పేస్ట్ అంతా మిక్స్ చేసేసుకున్నాను కదా. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. సో కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటానండి. మీ అందరికీ తెలుసు కదా నేను స్టవ్ ఆఫ్ చేసిన 10 to 15 minutes వరకు నేను డిష్ అవుట్ చేయను. సో తర్వాత నేను కర్రీ అనేది డిష్ అవుట్ చేసుకుంటాను. సో ఇక్కడ నా చోలే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భటూరాలోకి వెళ్ళిపోతాం. భటూరా ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు చోలే రెసిపీ అయితే చూసేద్దాము. చోలే రెసిపీ ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది. ఇక్కడ నేను ఒక బౌల్లో 1/2 kg ఆఫ్ మైదా తీసుకున్నానండి. 1/2 kg ఆఫ్ మైదా మీ మెంబర్స్ ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అన్నది మీ ఇష్టం. వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం చాలా చాలా సారీ. అండ్ ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. 2 యాడ్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మన చోలే కొంచెం సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది. సో బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్నెస్ అండ్ స్మూత్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం మనం పెరుగు యాడ్ చేసుకోవాలి, 2 to 3 spoons ఆఫ్ పెరుగు. చూసారా అంతే, 2 to 3 spoons ఆఫ్ పెరుగు యాడ్ చేసుకున్నాను. కర్డ్ మీ దగ్గర బటర్ మిల్క్ ఉన్నా పర్వాలేదు, బటర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ నేను 2 spoons ఆఫ్ సూజీ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ సూజీ వల్ల ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీనెస్ అది వస్తుంది, ఎక్కువ సాగుతూ ఉండదన్నమాట, కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం భటూరా మిక్చర్ అయితే రెడీ చేసేసుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు మంచిగా చపాతీ పిండిలా కానీ పూరి పిండిలా కానీ ఒత్తుకోవాలండి. ఎక్కువ లూజ్గా కాదు, అలాగని ఎక్కువ టైట్గా కాదు, మీడియంగా మనం దీన్ని కలుపుకోవాలి. సో మొత్తం చపాతీ పిండిలా కలుపుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. మరీ పలుచగా కూడా ఉండకూడదు, పలుచగా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోండి మొత్తం ఈ భటూరా మిక్చర్ అంతా. ఓకే,
చూసారు కదా అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటే మనకి చక్కగా సాఫ్ట్గా మనకి బటోరా అన్నది మిక్స్ అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో మాయిశ్చర్ వచ్చేది కంటెంట్స్ వేసాం కాబట్టి పెరుగు ఇలాంటివి వేసాం కదా, సో అందుకని అది త్వరగానే మనకి కలిసిపోతుందండి. ఎక్కువ వాటర్ కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇందులో, సో చక్కగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ చూసారా మనం చపాతి ముద్దలా కలిపేసుకున్నాను మొత్తం అంట. ఒక 2 మినిట్స్ పాటు ఇలా మనం నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. సో సాఫ్ట్నెస్ రావడం వల్ల మనం ఇలా నీట్ చేసుకోవాలి. తర్వాత ఈ చపాతి పిండి అంతా అదే సారీ ఈ బటోరా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం అంతా ఆయిల్ గ్రీజింగ్ చేయాలి. దానికి ఆయిల్ గ్రీజింగ్ చేసిన తర్వాత మనం తడిబట్ట ఉంటుంది కదా, ఆ తడిబట్టతో దీన్ని క్లోజ్ చేసుకోవాలి. అలా 2 అవర్స్ క్లోజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చపాతీ పిండి అదే బటోరా పిండి మంచిగా నానుతుందండి. మీకు టైం లేదు అంటే కనీసం 15 మినిట్స్ అయినా మీరు అలాగా మిక్స్ చేసి తడిబట్టతో క్లోజ్ చేసుకుని అయితే వదిలేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది మిక్స్ అయిపోయింది కదా. నేను తడిబట్టతో క్లోజ్ చేసిన చూపించలేదు, క్లిప్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బటోరా చేసేస్తున్నానండి. చాలా మంది పిండితో అయితే వత్తుకుంటారు, నేను ఇక్కడ పిండితో వత్తట్లేదు, ఆయిల్తో వత్తున్నాను. సో ఆయిల్తో మనం మంచిగా పూరిలాగా వత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేయడమే. ఆ ఫ్రై చేయడం కూడా మిస్ అయిపోయింది, సారీ, ఏమనుకోవద్దు. మనం ఎలాగైతే పూరి ఫ్రై చేస్తామో సేమ్ అదే విధంగా. సో ఇక్కడ చూసారా మనకి బటోరా రెడీ అయిపోయింది, చోలే బటోరా రెడీ అయిపోయింది. రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.